అండ్ అలాగే సోరియాసిస్ అసలు మనం చెప్పుకున్నాం అంటే ఏంటి అని, మెయిన్గా రావటానికి కారణాలు ఎందుకు వస్తుందంటారు? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే ప్రజెంట్ ఎరాల్లో ఏమవుతుందంటే, ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే బయాలజికల్ క్లాక్ అనేది దెబ్బతింటుంది. ఓకే, అంటే ఫస్ట్ థింగ్ వేకప్, ఎర్లీ వేకప్ అనేది లేదు, సరైన సన్లైట్కి ఎక్స్పోజింగ్ లేదు, నైట్ వర్క్ చేయటం వల్ల, నైట్ తినటం వల్ల. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఎవ్రీ మీల్కి ఒక 4 to 6 hours గ్యాప్ ఉండాలి, అలా తీసుకోవాలి. అలాగే పూర్వకాలం ఏం చెప్తారంటే సూర్యుడు అంటే సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే తినాలి. అలా తినటం వల్ల ఏమవుతుందంటే సూర్యుల్లో ఉన్న కాంతి వల్ల బాడీలో ఉన్న అగ్ని దీప్తి చెంది దాని నుంచి మొన్న తిన ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యేటట్టు చేస్తుంది. అంటే అలా ఉన్నది అలా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంతా మిడ్ నైట్ చాట్స్, మిడ్ నైట్ ఫుడ్ కోర్ట్స్ అలాంటి అలా అవి చాలా తొందరగా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు ఒక 20 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇమ్యూనిటీ పరంగా నైట్ తిన్నా కానీ సరిపోతుంది. కానీ ఆ ఏజ్ అనేది అప్పుడు 20 సంవత్సరాల్లో ఉండలేరు కదా. ఆ ఏజ్ పెరిగే కొద్దిగా ఏమవుతుందంటే బాడీలో కూడా సెల్ఫ్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, డైజెషన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి పద్ధతులు అనేది మానుకోవాలి ఫస్ట్. అలాంటి చేయటం వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది. ఇండైజెషన్ అనేది ఒక మెయిన్ కారణం. తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే ఆటో ఇమ్యూనిటీ ట్రిగరేషన్ అంటే ఏంటంటే సివియర్గా హాస్పిటలైజ్ అవ్వటము, తర్వాత సివియర్గా యాంటీబయాటిక్స్ వాడటం, ఓవర్ మెడికేషన్స్ వాడటం వల్ల, లైక్ కోవిడ్కి ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్స్ అలాంటివి వేసుకోవటము, తర్వాత కోవిడ్కి ఎక్స్పోజ్ అవ్వటము, తర్వాత సివియర్ ఇల్నెస్ వల్ల కూడా ఆటో ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది. అలాగే దాంతోపాటు ఏమవుతుందంటే ఈ 3 కారణాల తర్వాత సైకలాజికల్ బ్యాక్గ్రౌండ్లో, సైకలాజికల్గా మానసికంగా ఒత్తిడి అనేది కూడా చాలా పెద్ద కారణంగా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు లైక్ మెంటల్ టెన్షన్, అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయకుండా దాన్ని మనం రిపీట్గా చేసుకుంటూ ఉండటం వల్ల ఆ ప్రాబ్లం అనేది పెద్దగా కనపడుతుంది. దానికి సొల్యూషన్ అనేది చిన్నప్పుడు ఉండేది, దాన్ని క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఈ మెంటల్ టెన్షన్ అలాంటివన్నీ ఉండదు. ఇప్పుడు పూర్వకాలం ఏం చెప్తారంటే రేపు చేసేది ఈరోజు చేయండి, ఈరోజు చేసేది ఇప్పుడు చేయండి అని చెప్పుకుంటూ వస్తారు కదా. అలాంటి పద్ధతులు ఎవరు పాటించట్లేదు. అదేమవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అవుతే వర్తమాన కాలంలో ఏమి కాదు, ఫ్యూచర్లో కంపల్సరీగా ఎప్పుడో ఒకసారి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్టే సోరియాసిస్గా మారడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, అది